2014-2019 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ఏవైతే పాలసీ డెసిషన్స్ తీసుకున్నారో అందులో ప్రజానీకానికి ఎక్కువగా ఉపయోగపడినటువంటి మూడు కార్యక్రమాలు ఆ మూడు కార్యక్రమాల్లో ఏదో జరిగిందని చెప్పి ఒక అభూత కల్పనని సృష్టించి వాళ్ళే ఒక ఊహాజనితమైనటువంటి చిత్రాన్ని తయారు చేసుకొని సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారిపై కేసు పెట్టి నెల రోజులు జైల్లో నిర్బంధించినటువంటి విషయాన్ని ప్రజానీకం అందరూ కూడా చూస్తున్నారు. ఆ మూడు విషయాలు, ఒకటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతని దేశంలో ప్రపంచంలో అగ్రగామిగా తయారు చేయాలని చెప్పి సీమెన్స్తో ఒప్పందం పెట్టుకొని వాళ్ళకి స్కిల్స్ అన్నీ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఒక కార్యక్రమం తీసుకొని ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా అవినీతి జరగకుండా కొన్ని లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఒక ప్రాజెక్టు మీద అక్రమంగా కేసు పెట్టి అరెస్ట్ చేశారు. రెండవది ఆంధ్రప్రదేశ్కి ఆస్తి సంపద తయారీ కేంద్రం అమరావతి, అమరావతిని అభివృద్ధి చేయాలి, అమరావతిని ఈ రాష్ట్రంలో దేశంలో అన్ని ప్రాంతాల నుంచి అనుసంధానం చేయాలని ఒక ఇన్నర్ రింగ్ రోడ్డుని వెయ్యాలని చెప్పి అనుకుని కనీసం అది ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళినటువంటి ఇష్యూను కూడా తీసుకొని అక్రమంగా కేసు పెట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడికి ఇబ్బంది పెట్టే విషయం కానీ, మూడవది ప్రపంచం ఒక చిన్న విలేజ్గా తయారైపోయింది. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో మనం మాట బయటకు చెప్పే ముందే సమాజానికి తెలియచేసినటువంటి పరిస్థితి వచ్చిన సందర్భంలో, టెక్నాలజీ పెరిగినటువంటి సందర్భంలో నెట్వర్క్ పెంచాలని, అది కూడా అతి తక్కువ ఖర్చుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి మారుమూల ప్రాంతానికి, ప్రతి గిరిజన ప్రాంతానికి, ప్రతి కొండల మీద కూడా నెట్వర్క్ ఇవ్వాలని ఒక సదుద్దేశంతో దేశానికి ఒక రోల్ మోడల్గా అయినటువంటి ఫైబర్ నెట్ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే దాని మీద కూడా ఏదో జరిగిందని ఊహించి ఒక కేసు పెట్టారు. ఈ మూడు విషయాల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఎంత లాభం జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసు, చర్చించుకుంటున్నారు. అయితే వాళ్ళు పెట్టినటువంటి అవినీతి ఆరోపణలు కానీ, వారికి వచ్చినటువంటి అనుమానాలు కానీ, నివృత్తి చేయవలసినటువంటి ప్రధాన బాధ్యత మాపై ఉందనే ఉద్దేశంతో ఈ మూడు విషయాల మీద డీటెయిల్గా పిన్ టు పిన్ ప్రతి పాయింట్ ఏం జరిగిందో డే నుంచి ఈరోజు వరకు అన్ని విషయాలు పొందుపరిచి మూడు పుస్తకాలు కూడా ముద్రించాం. అందులో మొదటిది మొన్ననే స్కిల్ మీద రిలీజ్ చేశాం, నిన్ననే ఇన్నర్ రింగ్ రోడ్డు మీద రిలీజ్ చేశాం, ఈరోజు మూడవది ఫైబర్ నెట్ మీద ఇప్పుడు రిలీజ్ చేసిన తర్వాత మా పిఎస్సి చైర్మన్ పయ్యావుల కేసు గారు టోటల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియచేస్తూ ఇప్పుడు ఆ బుక్ని రిలీజ్ చేస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియచేస్తున్నాను. ఈ కేసులో దాదాపుగా 30 రోజులైంది.
ఎక్కడ ఒక్క పైసా అవినీతి జరిగినట్టుగా నిరూపించలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈ కేసులో ఎటువంటి అవినీతి జరగలేదని. ఎందుకు అరెస్ట్ చేశారంటే చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారని చెప్పి అరెస్ట్ చేయలేదు. దేశ చరిత్రలో ఒక రాష్ట్ర ప్రభుత్వం పైన ఒక ముఖ్యమంత్రి పైన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి 5 కోట్ల మంది ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకు ఆగ్రహంతో ఉన్నారంటే కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించాడు అన్ని రంగాలలో. ఇంకొక పక్కన ఎప్పుడూ లేని విధంగా ప్రకృతి ఇచ్చినటువంటి సహజ సంపదని ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ప్రతి దాంట్లో కూడా విపరీతమైనటువంటి అవినీతి చేసి ప్రజలు చీకొట్టే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఈ విషయాలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజానీకానికి చైతన్యపరచాలని, రాష్ట్రం నలుదుగ్గులు కూడా పర్యటనలు చేస్తుంటే ప్రజల నుంచి విపరీతమైనటువంటి స్పందన, అందులో జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి కంచు కోటల లాంటి గ్రామాల్లో కూడా విపరీతమైనటువంటి స్పందన వస్తున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడికి ఇలా విడిచిపెడితే రేపు శ్రీలంకలో జరిగినటువంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతాయని ప్రతి ఒక్కరిలో ఒక ఆవేదన ఉంది. ఈ రాష్ట్రానికి నీళ్ళ విషయంలో తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ప్రాజెక్టులు ఒక్కటి కూడా నిర్మించలేదు, ఒక్క పైసా ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టలేదు. పరిశ్రమలన్నీ కూడా బయటకు వెళ్ళిపోయాయి. నిరుద్యోగులకు ఒక ఉద్యోగం లేక నిరుద్యోగులందరూ ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో పూర్తిగా అభివృద్ధి కుంటుపడింది. ఈ రాష్ట్రంలో లెక్కల మీద 2,000 కోట్ల రూపాయలు అవినీతి చేస్తున్నారు. సహజ సంపద అయినటువంటి ఇసుకంతా కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టుకొని విపరీతంగా దోపిడీ జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములన్నీ కూడా అడ్డగోలుగా దోచి దోపిడీ చేస్తున్నారు. ఇవన్నీ ప్రజల్లో వ్యతిరేకత ఉంది. దీన్ని చంద్రబాబు నాయుడు గారు చైతన్యపరుస్తున్నారు. ఈ విధంగా చైతన్యపరిస్తే ప్రజలందరూ తిరగబడి నా తాడేపల్లి ప్యాలెస్ని చుట్టుముడతారని ఒక భయంతో ఆందోళనతోనే అక్రమమైనటువంటి కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేశారు తప్ప అవినీతి గురించి అరెస్టు చేయలేదనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ